పెద్ద పెద్ద కోటీశ్వరులు ధనవంతులు కూడా నోరెళ్ల బెట్టేలా పాకిస్తాన్లో ఓ బిచ్చగాడు చేసిన దావత్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బిచ్చమెత్తుకుని జీవించే ఓ వ్యక్తి సుమారు 20,000 మందికి భారీ విందు భోజనాలు పెట్టించాడు. దీనికోసం ఏకంగా 1.25 కోట్లు ఖర్చు చేసినట్లుగా తెలిసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసి ఆ ప్రాంతంలో సామాన్య ప్రజలతో పాటు కోటీశ్వరులు నెటిజన్లు సైతం షాక్ అయ్యారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్లో ప్రస్తుతం ఓ బిచ్చగాడి గురించి తీవ్రమైన చర్చ జరుగుతుంది. వామో, బిచ్చగాడి కుటుంబం అంత పనిచేసిందా? వారికి అంత డబ్బు ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది అని అందరూ చర్చించుకుంటున్నారు. పాకిస్తాన్ కు చెందిన ఓ బిచ్చగాడి కుటుంబం 1.25 కోట్ల వ్యయంతో ఏకంగా 20,000 మందికి విందు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం సాంప్రదాయ వంటకాలైన సరిపాయ మరబ్బాతో పాటు మాంసాహారంతో గ్రాండ్ మెనూను ఏర్పాటు చేశారు. రాత్రికి మటన్ స్వీట్ రైస్తో పాటు పలు వంటకాలను వడ్డించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ వీడియోలు చూసిన పాక్ ప్రజలు అవాక్కవుతున్నారు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఓ బిచ్చగాడి నాన్నమ్మ మరణించింది. దీంతో 40వ రోజు ఆమె జ్ఞాపకార్థం వారి కుటుంబం గుజ్రాన్ వాలాలో రాహుల్ వలీ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ విందును ఏర్పాటు చేశారు. తమకు తెలిసిన వారిని స్థానికులను విందుకు ఆహ్వానించారు. వెజ్ నాన్ వెజ్ విభాగాల్లో పలు రకాల రుచికరమైన వంటకాలు విందులో అందుబాటులో ఉంచారు. దీంతో మధ్యాహ్నం రాత్రివేళ వేలాది మంది విందులో పాల్గొన్నారు. ఈ విందులో పాల్గొనేందుకు వచ్చిన వారి కోసం 2,000 వాహనాలను అందుబాటులో ఉంచగా విందు కోసం 200కు పైగా మేకలను వధించారు. ఈ బిచ్చగాడు కుటుంబం ఏర్పాటు చేసిన విందుకు సంబంధించిన వీడియోలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ అడుగుతున్న ప్రశ్న ఒకటే, బిచ్చగాడి కుటుంబానికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని.